నమస్తే నా పేరు శ్లోక అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ లైక్ శ్లోక. ఈరోజు మనము అమ్మమ్మ బ్యాక్ యార్డ్లో ఉన్నాం అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను చప్పలు లేకుండా గ్రాస్లో వెళ్దాం. ఈరోజు మనము చామ ఆకులు కట్ చేస్తాం, ఎందుకంటే ఒక యమ్మి యమ్మి టమాటో కర్రీ చేస్తున్నాం. సో వెళ్ళి కట్ చేద్దాం. ఇది బాగుంది. ఆ రెండు కూడా లేతగా ఉన్నాయి. ఒక ఇవా ఇది దాని పక్కది కూడా డ్వైన్స్. ఇది కట్ చే. ఇది కనెక్ట్ ఉన్నాయి. ఆ ఒకటి కట్ చే. దాని పక్కది ఇదే కాదు. ఇది 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 చాలు. అదేదో దా మెడిసిన్. చూడు గైస్, ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. బీచ్లో, ట్రాపికల్ బీచ్లో ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. సో ఇప్పుడు లోపల వెళ్దామా? ఓకే గైస్, ఇప్పుడు గుర్తు పెట్టుకున్నావా నిన్న అమ్మమ్మ ఏంటో చామ ఆకు కోసుకున్నాం. ఇప్పుడు ఈరోజు అది మంచిగా మన స్టెమ్ అండ్ ఆకు మంచిగా లీఫ్ మంచిగా సెపరేట్ చేసి వాష్ చేసి మంచిగా కట్ చేసినాం. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అంటే టమాటో, ఉల్లిపాయ అండ్ మన పోపు కోసం వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు, జీర అండ్ ఆవాలు అండ్ ఆఫ్ కోర్స్ పసుపు ఉప్పు అన్నాని. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఫస్ట్ స్టవ్, ఇప్పుడు స్టవ్ దగ్గర వచ్చాం. సో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేయాలి. ఇప్పుడు మన ఆయిల్కి మన ఆయిల్ వేడిగా అయింది. ఇప్పుడు మన వెల్లుల్లిపాయ, జీర, ఆవాలు అండ్ పచ్చిమిరపకాయలు వేద్దాం. ఇప్పుడు మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇది కొంచెం వేగాలి. ఓకే గాయస్, ఇప్పుడు ఇది బాగా వేగింది. ఇప్పుడు మన కారం యాడ్ చేసుకుంటాం.
ఇట్లాగా కట్ చేయి, ఎందుకంటే ఇట్లాగే కట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు యాడ్ చేయి. ఇప్పుడు ఇది 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇప్పుడు మన లీఫ్ యాడ్ చేద్దాం. నేను పేరు మర్చిపోయినా. చామాకు. చామా, సారీ నేను మర్చిపోయినా. ఇప్పుడు మన టమాటో. ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేద్దాం. ఇప్పుడు మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇది ఒక 2 మినిట్స్ వేగాలి. ఓకే గైస్, ఇప్పుడు అది కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు మన లిడ్ యాడ్ చేద్దాం, ఎందుకంటే లిడ్ యాడ్ చేస్తే టమాటోస్ తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి. అండ్ ఆల్సో ఒక 5 మినిట్స్కి అండ్ మధ్య మధ్యలో మిక్స్ చేయాలి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం మన టమాటో సాఫ్ట్గా అవ్వాలి. సాఫ్ట్గా అయింది. ఇప్పుడు మమ్మీ, సో మనం డిసైడ్ చేసినాం మొన్న రెసిపీ లాగా కొంచెం మిల్క్ యాడ్ చేద్దాం, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పిస్తాడంతా వేయాలి. ఇప్పుడు మిక్స్ మిక్స్ ఇప్పుడు నెయ్యి బీసే, కానీ ఒక 2 మినిట్స్ ఇది కుక్ చేయాలి. చూడు గైస్, ఎంత మంచిగా కుక్ అయింది. అండ్ ఆల్సో నాకు ఒక ఐడియా వచ్చింది, దీని మీద ఎగ్ క్రాక్ చేస్తే ఎట్లా ఉంటుంది? మేబీ నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం. అండ్ ఆల్సో నేను రెసిపీ చేసిన నేను ఆ రెసిపీ మేకప్ చేద్దాం, మమ్మీకి కాదు. ఇప్పుడు మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. Now, our yummy recipe ready. Ippudu konjam try cheyalam.